అందరికీ ఎప్పుడు చేసుకునే ఫిష్ ఫ్రై కాకుండా కొంచెం డిఫరెంట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు వాచ్ చేయండి. రెండు టమాటాలు తీసుకునే విధంగా కట్ చేసుకున్నా, ఆనియన్స్ కూడా రెండు తీసుకున్నాను. మనం ఆమ్లెట్ కట్ చేసుకుంటాము, దానికన్నా పెద్ద సైజులో కొంచెం కట్ చేసుకోవాలి. ఒక చిన్న మిక్సీ జార్ తీసేసుకొని అందులో వేసేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ధనియాలు, నాలుగు వరకు లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, ఒక ఇలాచి, అల్లం వెల్లుల్లి, ఎల్లిపాయలు 7 నుంచి 8 వరకు, కొంచెం అల్లము, మిరియాలు 1/2 టీ స్పూను, ఉప్పు రుచికి తగినంత, చిటికెడు పసుపు, కారం మీ రుచికి తగినంత, కొంచెం స్పైసీగా తీసుకోండి బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కకు పెట్టేసుకొని ఫిష్ చూద్దామండి. ఇది పాంప్లెంట్ ఫిష్, లోకల్ ఫిష్. అప్పటికప్పుడు మార్కెట్ అప్పుడు తెచ్చి ఇక్కడ సైడ్ అమ్ముతూ ఉంటారు. 100 రూపీస్ తీసుకున్నారు కిలోకి, 5 వచ్చినాయి. మంచిగా కడుక్కొని పక్కకు పెట్టేసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులో మసాలా మొత్తం అందులో వేసేసుకోవాలి. ఒక్కొక్కటి ఫిష్ తీసుకొని మసాలా మొత్తం బాగా అంటించాలి. దాన్ని చూడండి, ఇట్లా లోపల వరకు పోయే వరకు మసాలా మొత్తం మంచిగా పట్టించాలి ఫిష్కి. ఈ విధంగా పట్టించిన తర్వాత మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో 1/2 అవర్ పాటు ఉంచేయచ్చు. ఫ్రిడ్జ్లోనే ఉంచేయచ్చు, పక్క బయటైనా సరే పెట్టుకోవచ్చు. 1/2 అవర్ సరిపోతుందండి, ఎక్కువసేపు ఏం అవసరం లేదు. 1/2 అవర్ అయిన తర్వాత బయటికి తీసేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఉండాలండి, ఎందుకంటే మనం కార్న్ ఫ్లవర్, రైస్ ఫ్లవర్ ఏది యూజ్ చేస్తలేము కాబట్టి, మైదా ఏది యూజ్ చేస్తలేము కాబట్టి ఆయిల్ బాగా హీట్ ఉండాలి. నాన్స్టిక్ ప్యాన్లోనే డీప్ ఫ్రై చేసుకోండి, అప్పుడు ప్యాన్కి అంటకుండా ఉంటుంది. వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా కుక్ చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు ఒక సైడ్, 2-3 నిమిషాల పాటు వన్ సైడ్ కుక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ప్యాన్లోకి వెళ్ళి తీసేయడమే. చూడండి, ఇంత కూడా ప్యాన్కి అంటుకోలేదు. ఆయిల్ మాత్రం బాగా హీట్లో ఉండాలి. మళ్ళీ సిమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవద్దు. మీడియం హై ఫ్లేమ్లో మధ్యలో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోండి. ఇట్లా 5 నిమిషాలు 6 నిమిషాలు అయ్యే వరకు కుక్ అయిపోతుంది. అంతే ప్యాన్లోకి వెళ్ళి తీసేయడమే. లోపల సాఫ్ట్గా ఉంటుందండి, క్రిస్పీగా ఉండదు, సాఫ్ట్గా ఉంటుంది. ఎప్పుడు చేసుకోవడం విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఫిష్ ఫ్రై రెసిపీ రెడీ అయిపోయింది. మళ్ళీ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని.